వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిరునవ్వుతో మీ చిన్ని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఏం చూస్తున్నారా, ఇక్కడ మా తమ్ముడు కొబ్బరికాయలు ఒరుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మేము కజ్జికాయలు చేస్తున్నాము, సో అందుకు ఒరుస్తున్నాడు అన్నమాట. మాక్సిమం మన సిటీస్లో అయితే బయటికి వెళ్ళి కొబ్బరికాయలు కొనుక్కొని చేసేస్తే అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి, సో రోజు ఒకటో రెండు అలా పడతానే ఉంటాయి కొబ్బరికాయలు. సో మా ఇంట్లో కొబ్బరికాయల స్టాక్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఏం చేయాలో తెలియక మా తమ్ముడు ఇలా ఒలుస్తూ ఉంటాడు. సో మేము ఇదే కొబ్బరి నూనె కూడా వాడు ఇయర్కి ఒకసారి ఎండబెట్టేసి మొక్కల్ని. సో ఇప్పుడు ఏంటంటే మేము కజ్జికాయలు చేస్తున్నాం కదా, సో తమ్ముడు కొంచెం వలిచి పెట్టరా అంటే పాపం సరే అని వలిచి పెడుతున్నాడు అన్నమాట కొబ్బరికాయలని. ఇక్కడ అది మాట అదే నీకు ఇక్కడ చూపిస్తున్నాను. చాలా ఫాస్ట్గా ఒలుస్తాడు, వెరీ ఎక్స్పర్ట్ మాట కొబ్బరికాయలు ఒలటంలో మా తమ్ముడు. ఇక్కడ మేము ఒక 6 కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. సో అదే మాట మా తమ్ముడిని కొట్టమంటే కత్తితో బద్ధకం వచ్చి కొట్టకుండా నేల మీద కొడుతున్న చూసారా పగిలిపోతున్నాయి. సో కత్తితో కొట్టరా అంటేని వెళ్ళి కత్తిని తీసుకొస్తున్నాడు అన్నమాట ఇప్పుడు. సో కత్తితో కొడతాడు ఇప్పుడు. సో ఇది మాట మేము ఒక 6 కొబ్బరికాయలు తీసుకున్నాము. సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ కేజీ బెల్లం తీసుకుంటున్నాను. కేజీ బెల్లం అంటే ఎలా అంటే మీకు 6 కొబ్బరికాయలు తీసుకుంటున్నాను. మీరు కేజీ బెల్లానికి 6 లేదా 5 కొబ్బరికాయలు తీసుకుంటే సరిపోతుంది, సరేనా? అంటే స్వీట్ ఇష్టం ఎక్కువ తినేవాళ్ళు లేదా తక్కువ తినేవాళ్ళు బట్టి ఉంటుంది. సో ఇక్కడ మేము 6 తీసుకుంటున్నాము. సో దీన్ని కొబ్బరికాయని తీసి తురుముకోవాలి. ఇంకొకసారి ఇక్కడ తురుముకున్నాను నేను, ఇలా తురుముకుంటే సరిపోద్ది. ఇప్పుడు బెల్లం ఉంది కదా, బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలంటే చితగొట్టుకోవాలి. సో ఇక్కడ మేము పొయ్యి మీద చేస్తున్నాం కదా, అదే పొయ్యి చూపిస్తున్నాను మీకు. సో ఆ బెల్లాన్ని ఏం చేయాలంటే చిన్న గిన్నెలో వేసుకోవాలంటే వేడి చేసే గిన్నెలో. మేము ఇక్కడ పొయ్యి మీద కాబట్టి ఆ గిన్నెకి మట్టి రాసుకుంటే గిన్నె అనేది మాడిపోకుండా ఉండటానికి ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలు. సో చూసారు కదా. సో ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్లో వాటర్ వేసుకోండి సరిపోతుంది. అంటే ఆ చిన్న గ్లాస్లో వాటర్ వేసుకోండి అంటే పాకం అనేది రావటానికి. సో అంత మించి ఏమీ లేదు. తర్వాత పాకం అనేది రావాలి అంటే యా నెక్స్ట్ ఏంటంటే ఇది చిన్న మంట మీద చెయ్యాలి. ఒకవేళ స్టవ్ మీద చేస్తారంటే సిమ్లోనే చెయ్యాలి. ఈ మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి అంటే వాటర్ ఇష్యూగా వచ్చేయాలన్నమాట. సో ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయింది. సో కరిగిపోయిన తర్వాత మనం ఇందాక తురుము పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఆ కొబ్బరిని ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేయాలి. సో చూసారు ఇక్కడ మా అమ్మ వేస్తుంది. సో మొత్తం బెల్లం అంతా కరిగిలా మొత్తం దానికి అంటుకునేలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకోండి ఇక్కడ చూసారు కదా బాగా కుక్ అయిపోయింది, మొత్తం బెల్లం అంతా పట్టేసింది కొబ్బరికి. నెక్స్ట్ కుక్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే మనం బాగా మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత చిన్న కొబ్బరి తీసుకుని ఒక రౌండ్ బాల్ చేసుకోవాలి. ఒకవేళ అది రౌండ్ బాల్ అనేది అయిపోతే రౌండ్గా అవుతే కనుక కుక్ అయిపోయినట్టే. సో పక్కకు పెట్టేసుకోవచ్చు తీసేసుకుని. ఇక్కడ యాక్చువల్గా చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. వీడియో షూట్ చేసాం కానీ మరి డిలీట్ అయిపోయినప్పుడు కనపడలేదు ఎంత చూసినా. ఇక్కడ మేము కేజీ గోధుమ పిండి తీసుకున్నాము. యాక్చువల్గా గోధుమ పిండి తీసుకోవచ్చు లేదా మైదా పిండి కూడా తీసుకోవచ్చు. మేము ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాము. మీకు ఇందా చెప్పాను కదా క్వాంటిటీ, కేజీ బెల్లం 5 లేదా 6 కొబ్బరికాయలు. సో ఆ క్వాంటిటీకి తగ్గట్టు మీరు కేజీ పిండి తీసుకోండి సరిపోద్ది. దాన్ని ఎలా మిక్స్ చేయాలంటే సేమ్ చపాతీ పిండిలో మిక్స్ చేయాలి. ఇందులో కాకపోతే ఏంటంటే కొంచెం వేడి చేసి నూనె వేసుకోవాలి, హాట్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే సేమ్ ఇంకా చపాతీ పిండిలాగే మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదు అంటే కనుక మిక్స్ చేసేసాక వెంటనే చేసేసుకుని వేసేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఒక 5 మినిట్స్ రెస్ట్ చేసుకోండి, అంటే మూత పెట్టేసుకోండి సరిపోద్ది. సో అయిపోయిన తర్వాత ఇలాగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి బాల్స్ చేసుకుని సేమ్ చపాతీ ఎలా చేసుకున్నాం అలాగంటే సైజుని బట్టి. సో మేము చిన్నది తీసుకున్నాము అంటే
కజ్జికాయ చేసుకునేది చిన్నది సో మనం చిన్నగా తీసుకుంటున్నాము चूँगी इंदा चपाने कदा उड़ने चुकी अंत मत बेलमंत कोबर की पटे सो पटेशा इला उसे इंका रेडी अन सो इक चल चुकी अदेमाटी కచ్చికాయలు చేసే మౌల్స్ ఉంటాయి కదా ఆ మౌల్ తీసుకొని మా దగ్గర ప్లాస్టిక్ ఉంది సో ప్లాస్టిక్ దాంట్లో చేసుకున్నాం ఇందాక చపాతీ గింత చేసుకున్నాం కదా అది తీసుకొని దాని మీద పెట్టేసుకోండి దాని తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా కొబ్బరి బెల్లం కలిపింది ఆ మిశ్రమానే ఒక 1 ఆర్ 2 స్పూన్స్ పెట్టుకోండి సరిపోద్ది క్వాంటిటీ బట్టి సో అలా పెట్టేసుకొని జస్ట్ ప్రెస్ చేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు ఇంకా ప్రిపేర్ చేసుకున్నాం కదా దాని నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అంటే డీప్ ఫ్రై సర్వడ ఆయిల్ వేసుకోవాలంటే ఒక బాండి పెట్టుకోండి డీప్ ఫ్రై సర్వడ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇంకా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కింద ఆయిల్ లో వేసుకోవాలి సైడ్ వేగిన తర్వాత మరి ఇంకొక సైడ్ తిప్పుకొని వేగించుకోవాలి ఇలా బాగా ఫ్రై అవ్వాలి అంటే ఎలా అంటే గోల్డ్ బ్రౌన్ సో గోల్డ్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది సో ప్లేట్ లో తీసేసుకోవచ్చు అంతే ఇంకా అంతమించి ఏం లేదు ఇలాగే ఇంకా మిగతావి కూడా వేసేసుకొని సేమ్ ప్రాసెస్ వన్ సైడ్ కాలకి ఇంకొక సైడ్ తిప్పుకొని అలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం చూసారా బాగా ఫ్రై అయ్యాయి ఇక్కడ అంతేనండి చూడండి ఎంత ఈజీగా ఉంది ప్రాసెస్ అనేది సో వేడి వేడిగా కచ్చికాయలు అనేవి రెడీ అయిపోయిని ఎంత టేస్టీ ఎంత ఎమిగా ఉండే ఉంటాయి ఇవి సో ఇదిగోండి ఫైనల్ గా ఇవ్వండి కచ్చికాయలు సో కొంచెం పిండి మిగిలితే ఇలా చిప్స్ చేసుకున్నాం మేము సో ఫ్రెండ్స్ హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై చిరునవ్వుతో మీ చిన్నీ